సూయిజ్ ఆపరేషన్ సక్సెస్ అయింది. ఎట్టకేలకు ఈజిప్ట్ సూయిజ్ కెనాల్లో చిక్కుకున్న ఎవర్ గ్రీన్ నౌకను తిరిగి ట్రాక్లోకి వచ్చింది. ఇసుక తెనల నుంచి నౌకను బయటకు లాగారు సహాయక సిబ్బంది. ప్రస్తుతం నౌక నీటిలో సుజావుగా ముందుకు సాగుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇంతకాలం ఓడా కురుకుపోయిన ప్రాంతంలో ఇసుక బంకర్ మట్టిని డ్రైడర్లు తవ్వగా ట్రక్ బోట్లు నౌకను కదిలించే ప్రయత్నం చేస్తాయి. సోమవారం అలా ఓడ కింద తీసుకుపోయిన ఇసుకను తవ్వి నీటిని పంపు చేస్తారు. తాజాగా ఎత్తైన అలల సహాయంతో చేయగా ఎవర్ గ్రీన్ కదిలింది. ప్రస్తుతం నౌకను గ్రేట్ బ్రిటన్ ఆఫ్ వైపుగా తీసుకెళ్తున్నట్టు అధికారులు వెల్లడించారు. అక్కడ ఎవర్ గ్రీన్ నౌకలో ఏవైనా టెక్నికల్ సంబంధాలు సమస్యలు ఉన్నాయా అని ప్రశ్నించనున్నారు. March 23rd, అంటే సరిగ్గా వారం రోజుల క్రితం సుయాజ్ కాలువలో భారీ కంటైనర్ షిప్ ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే. అది మట్టిలో కూరుకుపోవడంతో ఎటు కదలలేక అడ్డుగా నిలిచిపోయింది. దాంతో ఆ షిప్ను సరిచేయడానికి సిబ్బంది వారం రోజులు టైం తీసుకొని తీవ్రంగా శ్రమించి ఈ రోజుతో దాన్ని సమస్య పరిష్కరించడం జరిగింది. అంతర్జాతీయ వ్యాపారంపై భారీగా ఎఫెక్ట్ పడింది. గంటకు సరాసరి 2800 పైగా కోట్ల వ్యాపార నష్టం కలిగింది అని అధికారులు వెల్లడించడం జరిగింది.